నేను ఒకటే మన అందరికీ హరిప్రసాద్ గారి ద్వారా విన్నవించాను, ప్రతి ఒక్కరు కూడా కేంద్ర కార్యాలయంలో ఒకరోజు మీరు ఉంటారు, మీరు ఉండాలి, అది మీకు తెలియజేస్తాం. ఉంటే ఏమవుతుందని మీరు వచ్చి ఒకళ్ళు ఉన్నప్పుడు ప్రజలకి మనం మరింత చేరువవుతాం, అలా కష్ట నష్టాలు తెలుసుకుంటాం. ప్రతి నాయకులకి చంద్రబాబు గారు కానీ మేము కానీ అనుకుంది, ఆయన కానీ మేము అనుకుంది ఏంటంటే ఎక్కడా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయకండి. మనం గెలిచాం కదా అని చెప్పేసి అధికారుల్ని ఇబ్బంది పెట్టే పదజాలం కానీ అవన్నీ వాడకండి. కరెక్షన్ చేయాలంటే ఈ పదాలు వాడకుండా కూడా కరెక్ట్ చేయొచ్చు. అలాగే ఇంకొకటి కీలకమైంది ఏంటంటే, మన ఇంట్లో కుటుంబ సభ్యుల్ని దయచేసి ఇలాంటి కార్యక్రమాల్లో దయచేసి మీరు ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాల్లో దయచేసి ఆ మీ రివ్యూ మీటింగ్స్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళకండి. ఎందుకంటే మనం వారసత్వపు రాజకీయాలు అనేది మన వ్యతిరేకం కాదు, కానీ జనం మీద రుద్దేగడు. సహజంగా ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరికి కెపాసిటీ బిల్డింగ్, లీడర్షిప్ బిల్డింగ్ ఉంటే సహజంగా ఎదగనివ్వండి. ఆ అట్మాస్ఫియర్ ఉండాలి అని కోరుకుంటాం, ఇవ్వాలి. కానీ బలవంతంగా ప్రజల మీద రుద్దగండి. అలాగే రౌడీజం చాలామంది మనకి ఈ సందర్భంగా నాకు మన నాయకులందరూ కూడా తెలియజేస్తాను, ముఖ్యంగా కొద్ది మందికి అది మీకు అర్థమవుతుంటుంది నేను ఎవరి గురించి మాట్లాడతాను. రౌడీజం దయచేసి మీరు నమ్మకండి, ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను, దయచేసి రౌడీజాన్ని నమ్మకండి. మెత్తగా ఉన్న నాయకుల మీద, ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడాలి కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు, మీరు అది గుర్తుపెట్టుకోండి. వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా, మీరు ఆలోచించండి. కొంచెం లోతుగా మీరు అధ్యయనం చేయాలి దాన్ని. ఎందుకంటే మాట కావాల్సిన సంస్కారం కావాలి. ఇక్కడ మీరు కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకులు మీరే తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. అది మీరు నాకు ఎంత లాయలిస్టులు వ్యక్తిగతంగా అయినప్పటికీ కూడా, మీరు నా కమిటెడ్ లాయలిస్టులు అయినప్పటికీ కూడా, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన, రౌడీజం చేసిన నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను. దయచేసి దీన్ని మీరు మంచి మనసుతో అర్థం చేసుకోండి. అది నేను మాట్లాడినప్పుడు ఎందుకు చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా గట్టిగా మాట్లాడతాను. ఇంకా దయచేసి దీన్ని మీరు లోతుగా తీసుకొని, ముఖ్యంగా మహిళా నాయకురాలను ఎవరన్నా సరే సామాజిక మాధ్యమాల్లో కించపరిచిన ఒక మాట అన్న అజయ్ గారికి కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా, చాలా ఫర్మ్ యాక్షన్ తీసుకోండి సార్. మీరు నేను ఈరోజు అందరి ముందు చెప్తున్నాను, యు హ్యావ్ ఆల్ ది రైట్, చాలా ఫర్మ్గా చెప్పండి. మనందరినీ మనం సంస్కరించాలి అనుకున్నప్పుడు మనమే సంస్కార